మార్కాపురం జిల్లా సాధనే మా లక్ష్యమని జిల్లా సాధించే వరకు ఉద్యమం ఆపబోమని మార్కాపురం జిల్లా సాధన సమితి జేఏసీ వైస్ చైర్మన్ ఎమ్మడి కాశీనాథ్ కోశాధికారి వక్కలగడ్డ మల్లికార్జునులు అన్నారు. మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గత కొంతకాలంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా మార్కాపురం పట్టణంలోని స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వేషపోగు సుదర్శన్ నాయకత్వం వహించి కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మడి కాశీనాథ్ వక్కలగడ్డ మల్లికార్జునులు మాట్లాడుతూ మార్కాపురం జిల్లా ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి సరైంది కాదని, మార్కాపురం జిల్లా ఏర్పాటుకు అడ్డుపడుతుందెవరో అందరికీ తెలుసని, అలాంటి వారిని రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. జిల్లా సాధన సమితి కో కన్వీనర్లు అందే నాసరయ్య, దగ్గుపాటి సోమయ్య, వ్యాసపోగు సుదర్శన్, తిరుమల శెట్టి వీరయ్య, గుంటూరు రత్నకుమార్లు మాట్లాడుతూ జిల్లాలో ప్రాంతాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా వర్గ వైషమ్యాలు లేకుండా జిల్లా ప్రజానీకం అందరూ మార్కాపురం జిల్లా చేయాలని కోరుతుంటే ఈ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎందుకు పట్టదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వి కావ్య, పులుకూరి రత్న, వి సందీపిక, జి ఆదమ్మ, జి మరియమ్మ, మార్తమ్మ, బాలనాగమ్మ, కవలకుంట్ల దీపక్ తదితరులు పాల్గొన్నారు. మార్కాపురాన్ని వెంటనే, మార్కాపురాన్ని వెంటనే, మార్కాపురాన్ని వెంటనే, మార్కాపురాన్ని వెంటనే ప్రకటించాలి, ప్రకటించాలి మార్కాపురాన్ని వెంటనే. ప్రభుత్వం ఇచ్చే అనేకమైన వైద్యం ద్వారా విద్య, వైద్యం అట్లాగే కర్షక రంగాల్లో, కార్మిక రంగాల్లో అనేక ఉపాధి అవకాశాలు పారిశ్రామిక రంగంలో దొరుకుతుందని, మరి ఈ యొక్క జిల్లా ద్వారా మన భవిష్యత్తు, మన జిల్లాల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని మరి ఆలోచనతో జేఏసీ ఏర్పడి మన మిత్రులు తెలంగాణ గారైతేనేమి, అంటే నాసిరయ్య గారైతేనేమి, సజయ గారైతేనేమి, వక్కలగడ్డ మల్లికార్జున గారైతేనేమి, సుదర్శన్ గారైతేనేమి, అట్లాగే ఇంజనీర్ గారైతేనేమి, మరి తహసీల్దార్ ప్రతి ఒక్కళ్ళు శ్రీకం తరఫున ప్రత్యేక సోమయ్య గారు, మరి అనేక మంది నాయకులు ఈ యొక్క ఉద్యమంలో మేము సైతం భాగస్వామి అన్ని పార్టీల వారు కలిసి బ్రహ్మాండంగా ఈ యొక్క ఉద్యమం తీసుకుపోయినప్పటికీ ఇంకా ముందుకుపోతున్న ఈ పరిపాలకులు, మరి వారి వారి వైకాపా వారి సిద్ధాంతం ఏంటో మనకు తెలియదు. పూర్తి స్థాయి ముందు వైఖరి, పూర్తి స్థాయి ఆలోచన రహితమైన ఆలోచనలు, ఇటువంటి నిన్న అభివృద్ధి రోజుగా రాష్ట్రాన్ని మరో బీహార్ గతంలో బీహార్కే చెప్పే వాళ్ళు అధోగతి పాలైన రాష్ట్రంగా ఈరోజు ఎంతో ముందుకుంది. అదే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చింది. నిన్న కాక మనం చూస్తే కరెంట్ బిల్లు చూసాం, ఇప్పుడు పనులు చూసాం, పనుల్లో కూడా గతంలో ఎప్పుడు పనులు పట్టిన దాఖలు లేదు. ఈరోజు పనుల పనుల్లో ప్రతి ఇంటికి పనులు పడుతూ ఉన్నారు. మరి ఆ పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ మరి ఈ జిల్లా గురించి సక్రమంగా ద్రోహంలో లేదు కాబట్టి మనం ముందు అనేక ఉద్యమాలు చేయాలా. మనం అనేకంగా అంత ప్రజల్లోకి ఈ యొక్క ఉద్యమం ఇప్పుడే చొరబడింది, ఇంకా గట్టిగా చేస్తే తప్ప ఇటువంటి జిల్లా ఇచ్చే పరిస్థితులు లేరు. జిల్లా వాళ్ళకి 36 ఉన్నప్పటికీ కూడా చూసాం చేస్తున్నారు. మన ప్రాంత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మొత్తం ముగ్గురు పోతా ఉన్నారు. మాకైతే ఎలక్షన్లో 1000 ఇస్తే మళ్ళీ మాకే ఓటేస్తారు. వాళ్ళకి అమాయకులు మన ప్రాంత ప్రజలు, వాళ్ళకు చెప్పగా కోరికలు ఉండవు. వాళ్ళు ఎక్కువ అభివృద్ధి చేసినా కూడా వాళ్ళకి ఓటేరు. ఇంత ఆలోచన శక్తి వాళ్ళకి రానికుండా చేయాలన్న దురుద్దేశంతో, ఒక చెత్త ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క జిల్లా లోన్ నిలబడకుండా మార్కాపురం జిల్లా కావాలనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. గతంలో జిల్లాల విభజన అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలకు ఏదో చిన్న కోరిక, ఈ ప్రాంతం ఖచ్చితంగా వెనుకబాటు తనంతో దశాబ్దాల కాలం నుండి పాలకుల నిరాదరణకు గురైంది. ఇది ఖచ్చితంగా రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతము. ఈ ప్రాంతము జిల్లా అవ్వడం ద్వారా మన బ్రతుకులు బాగుపడతాయని ఇక్కడి ప్రజలు ఆకాంక్షించారు. అయితే ఈ జిల్లాల పునర్విభజన ఏదైతే ఉందో అసంబద్ధంగా, అశాస్త్రీయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము మొండి వైఖరితో శాస్త్రీయంగా కాకుండా, ప్రజల ఇష్టానికి అనుగుణంగా కాకుండా, ప్రజల ఏవైతే ఇక్కడ అవసరతలు ఉన్నాయో వాటిని గుర్తించకుండా ఈ జిల్లాల విభజన గుడ్డిగా చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ప్రజల మనోభావాలను గుర్తిరిగి 26 జిల్లాలు చేసినప్పుడు 27 జిల్లాగా కూడా చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగా గత 70 రోజులుగా ఈ ప్రాంత ప్రజలు అనేక
కార్యక్రమాలను అనేక నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రాస్తారోకాలు అంతే కాకుండా ఆమర నిరహార దీక్షలు ఇవన్నీ చేసి ఇక్కడ ప్రజల ఆకాంక్షల్ని చెప్పడం ద్వారా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ జిల్లా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందుకోసం మేము ఈ నిత్యము అనేక పోరాటాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాము. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్ర విడనాడాలి. ఈ జిల్లా ఈ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలి. ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడాలి. అందుకు అనుగుణంగా ఈ ప్రాంతం ఈ పశ్చిమ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు మనసు మార్చుకొని ఈ జిల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జిల్లా ఏర్పాటుకు కంకణబద్ధులు కావాలని కోరుతా ఉన్నాం. అందులో భాగంగా మార్కాపురం జిల్లా సాధన సమితి జేఎస్సీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లా సాధించుకుంటామని మాకు ఇంకా ఆశ ఉంది. అందుకోసం ప్రాణత్యాగానికైనా చేసి ఈ జిల్లాను సాధిస్తామని తెలియజేస్తాం.